ఇంటే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని వాళ్ళకి వాళ్ళకి ఒక అర్థం అవుతుంది. కాబట్టి ఈరోజు ఎవరు ఆత్మగౌరవాన్ని ఎవరు తాకట్టు పెట్టడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా సొంతంగా ఆలోచిస్తున్నాయి. అది బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం యొక్క అభివృద్ధి ఈ దృష్టిలో పెట్టుకుని మూడు పార్టీలు ఉంటాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది. వైసీపీ వాళ్ళు చాలా ఆందోళన ఉన్నారు సార్, చాలా భయాందోళన అన్నారు. తెలుగుదేశం జనసేన రాజశేఖర్ ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మాట వాస్తవం. ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం పట్టించిన రాజశేఖర రెడ్డి అని తాకట పెట్టలేదా భారతీయ జనతా పార్టీ దగ్గర రాష్ట్ర ప్రయోజనాలు? రాజశేఖర్ రెడ్డి ఈ రోజు మరీ మీ అంత వైసీపీ వాళ్ళు ఎలాంటి వారి మీదైనా ఎవరి మీదైనా బురద సిద్ధహస్తులు, ఆ సిద్ధహస్తుల్లో నుండే తీసుకుంది ఆ సిద్ధం. వీళ్ళు ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా సరే ప్రజలందరూ రేపు రాబో ఎన్నికల్లో ముక్త కంఠంతో వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఇక వీళ్ళు రాజకీయానికి కాదు కదా, దేనికి పనికిరారు. ఇక రేపు 2024 ఎన్నికల తర్వాత అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే ఉండదు. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే, ఆ ప్రపంచంలో కొట్టుకుపోద్ది. ఇక వీళ్ళు ఎంత చెప్పుకున్నా సరే వీళ్ళు అనుకున్న మీడియా ఎన్టీవీ టీవీ నైన్ కూడా ఆ దిగజారిపోయి రేపు ఓడిపోయిన తర్వాత సపోర్ట్ చేయదు. ఇప్పుడేదో ఇలా ప్యాకేజీలకి వాళ్ళకి వీళ్ళకి భయపడి చేస్తున్నారు. అది రాసి పెట్టుకోండి కావాలంటే. వీళ్ళు ఎందుకంటే ఇచ్చేది మీరు తీసుకునేది ఎవరో మీకు బాగా తెలుసు, తెలుసు ప్రజలందరికి కూడా. ఓడిపోయే స్టార్ ఎవరో కూడా రేపు పిఠాపురంలో నిరూపిస్తాం. జగన్ ఓడిపోతున్నాడని వాళ్ళ సోదరులు చెప్తున్నారు, వాళ్ళ సొంత చెల్లి బాబాయ్ కూతురు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని, ఓటేయొద్దని ఓటేయొద్దని. మీరేం సార్ చెప్పేది? సొంత కుటుంబ సభ్యులు చెప్తుంటే మీరేదో గజ్జలు మోగిస్తే మా అన్నయ్యకి ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల చేత చెప్పించగలుగుతారా? సొంత తోడబుట్టిన సోదరి మనులే మా అన్నయ్యకి ఓటు వేయండి అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అవునా కాదు? జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె దానికి శర్మిల అంటే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబీకులు ఎవరైనా పిలిస్తే ప్యాకేజ్ కమ్ముడిపోయే పరిస్థితి చెప్పించుకునే చంద్రబాబు గారు రాజారెడ్డి గారి మనవరాలు ప్యాకేజ్ కమ్ముడిపోతారా? స్క్రిప్ట్ చదువుతా ఉంటది. మీ ఎడుగురు సన్నింటి చిన్నప్పటి గారు ఒక విషయం గుర్తు పెట్టుకోండి, రాజారెడ్డి గారి మనవరాలు డబ్బులకి ప్యాకేజ్ కమ్ముడు పోతారా? వాళ్ళ ఇంటి పేరు మీలాగా సభ్యులను కూడా పేటిఎం బ్యాచ్ తో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెత్తరాతలు రాపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇది ఉందండి, ఆత్మలతో నవ్వుకుంటాడు ఆయన, మామూలు మనుషులతో నవ్వడు. తన బాబాయి ఆత్మగా కనిపించి ఎందుకు చంపాడురా నన్ను అని ఆయన ఆత్మ అడిగితే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి వచ్చే సమాధానం ఆ ఎకిల్ నవ్వు. అది అందరికీ తెలుసండి, ఆత్మ నవ్వు, ఆత్మలతో మాట్లాడతాడు, ఆత్మలతో నవ్వుకుంటాడు. కావాలంటే మీరు యూట్యూబ్ లో వీడియోలు చూడండి, ఎవరుండ్రు శూన్యంలో చూస్తాడు నవ్వుకుంటాడు. అది జగన్మోహన్ రెడ్డి ప్రెచర్ క్యాలిబర్. అది మిగతా నాయకులకి అలా లేదండి. చెప్పింది మేము దమ్ము గల